అర్జున్. ఆంటీ, మన ఇద్దరం ఎప్పుడు ఒకే పార్టీ కదరా. అవును, నీకే అవసరం వచ్చినా నేను చూసుకున్నాను కదరా. అయితే కానీ నేనెప్పుడు నిన్నేమీ అడగలేదు. అందుకని ఈ ఒక్కసారి నా కోసం ప్లీజ్. అవునరా, ఏదో అలా జరిగిపోయింది. అదే, నువ్వు ఒకసారి ఫోన్ చేసి చెప్తావని, 10th క్లాస్ ఫ్రెండ్ కదా, మళ్ళీ ఫీల్ అవుతాడు. రాత్రంతా నిద్ర లేదు రాడికి, అసలు మాట్లాడే పొజిషన్లోనే లేడు. మా అయ్యా, ఏంటి మా అయ్యా, నీ బతుకు ఇలా అయిపోయింది. ఎరా, ఏడుస్తున్నావా, మరి పెట్టు. పెట్రా, ఏ ఇష్టం లేదా ఏంటయ్యా? ఇదోటిందిగా నువ్వు కదలొద్దమ్మా అలాగే ఉంది అయిపోతుంది. నా బతుకు భోగి పాలు చేసావు కదరా నా అయ్యా, అంతా అయిపోయింది, అంతా అయిపోయింది. ఏనాన్నా, ఇంకా వెళ్ళలేదా? వెళ్ళనా, తర్వాత ఆడుకుందు గాని. వెళ్ళు తాత, డోంట్ డిస్టర్బ్ us, we are playing. రే చింటు, రైట్? అమ్మా, ఐ డోంట్ వాంట్ టు గో. ఏం చదవలేదు అమ్మా, ఐ వాంట్ టు ప్లే. అమ్మా ప్లీజ్ వెళ్ళరా. అమ్మా తర్వాత ఆడుకుందు నాన్న, వెళ్ళు. ఒకసారి వెళ్ళు నాన్న, నెమ్మదిగా అలవాటైపోతుంది. కూతురు మాట్లాడతాను, వెళ్తానులే. చిచ్చి, ప్రపంచంలో ఏ తండ్రికి ఇలాంటి కష్టాలు రాకూడదు. టూ మచ్. పాలు తాగుతావా అర్జున్? కొంచెం విషయం ఉంటే కలిపివ్వు, తాగి చచ్చిపోతాను. ఎట్లా చూస్తుందో చూడు, గుడ్లు పిక్కేసేవాళ్ళిక. నా జీవితం సర్వనాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. మరి నా జీవితం ఎందుకు నాశనం చేయడానికి ట్రై చేశావు అర్జున్? అసలు 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 ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకంత తెలుసు. ఆల్ఫ్రెడ్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ కూడా నీలాంటి సైకోటిక్ క్యారెక్టర్ రాసుండటరా. వాట్ ఎ సెట్టింగ్, వాట్ ఎ సెట్టింగ్. జస్ట్ ఒక్క సీట్ కోసం అనున్ పెళ్లికి బలి చేసావు కదా. జీనియస్, జీనియస్ రా. అయినా 2 రోజుల్లో పెళ్లి అయిపోతుంది. ఆ తర్వాత తను అత్తారింటికి, వీడు దుబాయ్కి. పార్సల్ అమ్మాను, అంతా ఓకే కదా? అంకుల్, ఇప్పుడే మొదలు పెట్టాం. ఓ పర్లేదమ్మా,
నువ్వు కొంచెం లీడ్ తీసుకుని వాడిని చూసుకో. రే అర్జున్, అన్నం చూసి నేర్చుకో, భయపడకరా. అర్జున్, నా వి జస్ట్ టూ క్వశ్చన్స్. బేసిక్ గానే నువ్వు ఇంత సెల్ఫిష్ అండ్ క్రూవెలా, లేకపోతే నీ విషయంలో నేనేదైనా తప్పు చేశానా? టెల్ మీ అర్జున్. చిన్నప్పటి నుంచి నీ పక్కనే ఉన్నా, నీ సక్సెస్ నేను సెలబ్రేట్ చేశా, నువ్వు ఫీల్ అయితే నేను ఫీల్ అయ్యా, మరి ఎలా? జస్ట్ ఒక్క మాట, ఒక్క మాట అర్జున్, అనును నా దారికి అడ్డంగా ఉన్నా తప్పుకో అని ఉంటే నీకోసం అన్ని వదిలేసేదాన్ని, మోసంతకు చేశా. అన్నీ తెలిసాక ఇంట్లో వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అర్జున్, నేను అన్ని ఆలోచించి చేశాను. ఇప్పుడు నిన్ను ఎక్స్పోజ్ చేస్తే మాక్సిమం అందరు నిన్ను తిడతారు, అంకుల్ నిన్ను కొడతారు, కానీ జరిగే నా పెళ్లి ఆగేది కాదుగా. చదువుకోవాలన్న నా కోరిక తీరకపోవచ్చుగా, కానీ ఇప్పుడు నీతో పాటు దుబాయ్ రావచ్చు. ఏ కాలేజ్లో సీట్ కోసం నువ్వు ఇంత డ్రామా ఆడావు, అదే కాలేజ్లో నీతో పాటు చదువుకోవచ్చు. అదేలా కుదురుతుంది? అదేలా కుదురుతుంది అంటే కుదరాలి, కుదరేలా నువ్వు చెయ్యాలి. అను, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, ఇట్స్ నాట్ పాసిబుల్. కావాలంటే డ్రాప్ అవుతాను. నువ్వు నాతో రావాలి, దగ్గరుండి చదివించాలి. దిస్ ఇస్ అన్ ఆర్డర్. నువ్వు ఎంత ఎదవ్వో బయట ఉన్న వాళ్ళకి తెలీదు, చెప్పనా? గుమ్మం దగ్గర డోర్ మ్యాట్ల తొక్కి పడేస్తారు. నాకు ఇష్టమైనది నాకు దూరం చేయడానికి ట్రై చేస్తావా? ఇప్పటి నుంచి నీకుంటుంది స్వామి. నీ ఫ్రీడమ్ కి బెల్టేసి చైన్ నా చేతిలో పెట్టుకుంటా. వెళ్ళు, వెళ్ళా, మూల పడుకో నేల మీద. బ్లాక్ మెయిలింగ్ లో ఉండే కిక్కే వేరప్ప. యాక్చువల్లీ షీ హాస్ అ పాయింట్ రా. అరే, నువ్వు ఇప్పుడు డ్రాప్ అయితే తనొక్కదాన్ని ఫోన్ పంపడానికి ఇంట్లో ఒప్పుకుంటారా? అందుకే నువ్వు తీసుకెళ్లాలని లింక్ పెట్టింది. అసలు నువ్వు ఆ రోజు ఫంక్షన్ లో ఇలా గౌడిగేలా గడిచి ఉండకపోతే వీడికి ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు హ్యాపీయా? ఇంకా నెక్స్ట్ ఏం చేయాలో చెప్పు. ఇంకేం చేస్తాం, మా భావన రిక్వెస్ట్ చేసి ఆ ఇంకో క్యాండిడేట్ని తప్పించమన్నాడు. నో, పోనీ ఒక్కసారి అడిగి చూస్తే ఒప్పుకోడు. బతిమాలితే లొంగడు. వాడి గురించి మీకు తెలియదు, వాడికి ఒళ్ళంతా చాదాస్తాం. బుర్ర నిండా మూఢనమ్మకం, సెంటిమెంట్ని మరీ వైలెంట్గా నమ్ముతాడు. వాస్తు ప్రకారం దేశాన్ని, న్యూమరాలజీ ప్రకారం కాలేజీ పేరుని సెలెక్ట్ చేసుకున్నాడు. వాడిని బుట్టలో పడేయడం చాలా కష్టం. సార్, ఆఫీస్ వచ్చింది సార్. తెలుసు. దిగండి మరి. కాసేపు ఆగండి, రావు కాలం పోనివ్వండి. 24 థ్యాంక్ యూ అండి. విజయం మాది. సబ్జెక్ట్ అరైవ్డ్. దేవుడా, అంతా మంచి జరిగేలా చూసుకో. ఇదేం అపశకునం, నలిపిల్లి కుక్కలు ఆడుచుకుంటూ పోయింది. కుక్క తెచ్చావేంట్రా? పిల్లి దొరకలేదు, లైట్ తీసుకో. ఇప్పుడు ఎలా? అమ్మాయ దేవుడు ఉన్నాడు. దేవుడా, ఇందాకు నల్లపిల్లి కుక్కలు ఆడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఏ చెడు జరగకుండా చూసుకో స్వామి. అంతా ఇదే భారం. ఏంటి వైపరీత్యం? చెప్పండి. టొరినో కాలేజ్ లో అడ్మిషన్ కోసం అప్లై చేశానండి, దాని స్టేటస్ కనుక్కుందామని. ఏ కాలేజ్ అండి? టొరినో. No! Sister! Sister! Sister!